మొత్తం రాజకీయ పరంగా ఎంతవరకు ఎదిగినా మనోజ్ గారిని బీఆర్ఎస్ పార్టీలోనే చూస్తామా లేకపోతే భవిష్యత్ కాలంలో మిగతా వాళ్ళలాగా మేబీ అవకాశాలు రాలేదు అనే ఉద్దేశంతో ఎప్పటికైనా అసలు మారే ఉద్దేశం ఉందా మనోజ్ గారిని ఇంకో పార్టీలో చూస్తామా అది జరగని పని ఎందుకంటే నేను నా ప్రయాణం నేను నాకు పార్టీ నాకేమిచ్చింది నాకేం చేసింది అని నన్ను చాలామంది నేను ప్రెగ్నెంట్గా ఉండి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు ఎం ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ప్రా క్యాన్వసింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నేను క్వశ్చన్ చేసేది ఎందుకు ఇంత కష్టం పార్టీ నాకేమిచ్చింది పార్టీ నాకేమిస్తుంది అన్నది కాదు నేను నన్ను కన్నా నా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి స్థాపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నా చివరి నా శ్వాస వరకు కవితక్క గారితోనే నా ప్రయాణం కవితక్క గారు వా వారు చూపించిన వారి మార్గంలోనే నేను నడుస్తా అది మీరు అనుకున్న జరగని పని అంటే ఇంకో పార్టీలో మనోజ్ గారు కనపడ కనబడదు ఒకవేళ ఈ పరిస్థితులు ఇంకా విషమించి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే అప్పుడు రాజకీయంలో కంటిన్యూ అవుతారా లేకపోతే అసలు ఎప్పుడైనా అనిపించిందా ఈ పది ఏళ్ల కాలంలో ఈ వద్దు మనకి రాజకీయం హ్యాపీగా ఎంటెక్ చేసుకున్నా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే హ్యాపీగా లక్షల్లో జీతం వస్తుంది అని అనుకున్నారా అలా ఏమనుకోలేదు అంటే మా హస్బెండ్ ఎప్పుడు నాకు పుషప్ ఎప్పుడు మోటివేట్ చేస్తున్నా సపోర్ట్ ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చినావు నేను చాలా ఎదుర్కొన్నా అది పార్టీలో ఎదుర్కొన్నా బయట ఎదుర్కొన్నా చాలా చూసిన ఎప్పుడు నేను ఒక అడుగు వెనక్కి వేసిన ప్రతిసారి ఆయన నన్ను ముందుకు పంపిస్తూనే ఉన్నారు మనము ఒకటి నువ్వు ఒక కమిట్మెంట్ ప్రజలకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే నువ్వు నువ్వు వచ్చినప్పుడు దీని ఇట్లనే కంటిన్యూ చేయాలి యూటర్న్ అసలు తీసుకోవద్దు ఎందుకంటే కొన్ని ఎవరికైనా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని అవమానాలు కానివ్వండి కొన్ని ఇబ్బందులు కానివ్వండి కలుగుతూ ఉంటాయి దాన్ని మనము వెనక్కి పోవద్దు ముందుకే నడవాలని ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను ఇక ముందు ముందు అలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక ముందు కూడా ఎందుకంటే నా ఏం అనేది నేను ప్రజా జీవితంలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఎందుకంటే నేను మా తాతయ్య గారు ఏదైతే ప్ర ఆయన ఒక వన్ ఎన్పి కూడా సంపాదించుకోకుండా సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా ఆయన కొన్ని సంవత్సరాలు ఇప్పటికీ మా అమ్మమ్మకి సొంత ఇల్లు కూడా లేదు ఆయన కొన్ని సంవత్సరాలు అంటే తన ఇల్లు కూడా అమ్మి ప్రజలకి సేవ చేసి సేవ చేసాడు రోడ్లు వేయడం కాని గుళ్ళు కట్టించడం కానీ చిన్నప్పటి నుండి ఆయన బాగా ఫాలో అయ్యాను కాబట్టి నేను కూడా అలా ప్రజలతోనే ఉండాలి ప్రజ ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాలలోకి వచ్చిన యూటర్న్ అనేది ఉండదు వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది కూడా ఉండదు అంటే ఫైనల్లీ బీఆర్ఎస్ లోనే ఉంటారు ఇక రాజకీయ జీవితానికి వస్తే ఏ పరిస్థితిలోనూ కూడా రాజకీయ రంగం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం భయపడిపోవడం అలా భయపడిపోవడం అనేది లేదు ఎందుకంటే కవిత గారు ఇన్స్పిరేషన్ ఆ కవితక గారు నా రోల్ మోడల్ నాకు కళ్ళు తెరిస్తే కనిపించేది కళ్ళు మూస్తే తను తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చిన కాబట్టి తనలాగే ధైర్యంగా మేడం ఆల్ ది బెస్ట్ ఎందుకు పార్టీలకు అతీతంగా చెప్తున్నాం ఈ విషయాన్ని మీరు బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా ఒక మహిళగా ఇంత ధైర్యంగా నిలబడి రాజకీయం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఏమీ ఆశించకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా రాజకీయ రంగంలోకి రావాలనుకునే చాలా మంది మహిళలకి మీరు ఇన్స్పిరేషన్ సో మీరు అనుకున్నది జరగాలి ఇంకా ఇంకా మీరు ఎదిగి ప్రజల్లోకి ఇంకా దగ్గరగా వెళ్ళి వాళ్ళకి ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు బలమైన ప్రతిపక్షంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్